Hi everyone, welcome to RS Academy, this is Sunil. Eamcet 2023 paper, manaki ela rabothundi. So tough, easy, moderate. So students, idi nenu last year papers tho comparison chesi maatrame cheptunnanu, oka neutral version lo kaadu. Before me seniors, super seniors tho comparison cheste mee paper ela untundi. So vaalto enduku comparison chestunnamo reason kuda cheptanu, endukante మీ ముందు వాళ్ళ పేపర్స్ శాంపుల్గా ఉంటాయి కాబట్టి ఆ పేపర్స్ చూసే మీరు ఒక రఫ్ ఐడియా తెచ్చుకుంటారు కాబట్టి ఆ పేపర్స్తో కంపారిజన్ చేసి టఫ్ వస్తుందా ఈజీ వస్తుందా అనే డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో అందిస్తున్నాను. సో లాస్ట్ ఇయర్ పేపర్ అంటే ఏంటి, 2022లో రాసిన వాళ్ళు, 2021లో రాసిన వాళ్ళు, వాళ్ళ రెండు పేపర్లు ఒకసారి చూసుకోండి. ఆ రెండు పేపర్ల కన్నా మీ పేపర్ టఫ్ ఉంటుంది. ఎందుకు అంటే ఆ పేపర్స్ కంప్లీట్ పోర్షన్ కాదు అండ్ కోవిడ్ పోర్షన్. సో ఈ ఇయర్ మీకు ఖచ్చితంగా టఫ్ ఉంటుంది. సో ఇది మైండ్లో పెట్టుకోండి. సో నేనేం మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లేదు, మిమ్మల్ని కొంచెం జాగ్రత్త పడతాడు అన్న ఉద్దేశంతో ముందుగా ఆ విషయాన్ని మీకు చెప్తున్నాను. సో ఇప్పుడే మీకు ఆ విషయం చెప్పామనుకోండి, ఆ పేపర్ చూసి ఓకే దీనికన్నా ఒక స్టెప్ ఎక్కువ టఫ్గా ప్రిపేర్ అవ్వాలి అన్న మోటివేషన్ మీకు ఉంటుంది, ఒక క్లారిటీ మీకు ఉంటుంది. సడన్గా పేపర్ ఎగ్జామ్ హాల్లో చూసేసుకుని అయ్యో ఇంత టఫ్ ఉంది ఏంటి, మేము చూసిన శాంపుల్లో ఇంత టఫ్ లేదు కదా అనిపిస్తుంది. అలా ఉండకూడదని ముందుగానే మీరు ఫేస్ చేయబోయే ప్రాబ్లమ్ని నేను ఇప్పుడు చెప్తున్నాను. సో పోర్షన్ ఈసారి డెప్త్లో ఉంటుంది. లాస్ట్ టైం ఏంటంటే ఓన్లీ కొన్ని ఎక్సర్సైజ్, లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్స్ ఏంటంటే సెకండ్ ఇయర్లో పర్టికులర్గా కొంత పోర్షన్ ఉంది. పర్టికులర్గా సెకండ్ ఇయర్స్కి ఏంటంటే కంప్లీట్ పోర్షన్ లేదు. సెకండ్ ఇయర్లో కొన్ని మ్యాథ్స్లో అయితే ఇంటిగ్రేషన్ డెప్త్ టాపిక్స్ తీసేయడం జరిగింది, కానీ ఈసారి మీకు డెప్త్ టాపిక్స్ ఉన్నాయి కదా సెకండ్ ఇయర్లో. సో ఆ డెప్త్ టాపిక్స్ నుంచి అడుగుతారు. లాస్ట్ ఇయర్ వాళ్ళు కొంచెం పైపైన అడిగారు, అంత అడిగినా సరే ఫిజిక్స్ చాలా టఫ్ అనిపించింది. కానీ ఇయర్ ఫిజిక్స్ సెకండ్ ఇయర్లో కంప్లీట్ పోర్షన్ ఉంటుంది, ఎంత టఫ్ ఉంటుందో మీరు ఆలోచించుకోండి. సో ఇది భయపడడానికి కాదు, జాగ్రత్త పడడానికి. మనం ముందు నుంచే సంసిద్ధంగా ఉండి ప్రిపరేషన్ ఇంకొంచెం గట్టిగా చేస్తే కనుక ఆ పేపర్ మనకు ఈజీ అనిపిస్తుంది. ప్రిపరేషన్ గట్టిగా చేసుకున్న వాడికి ఏ పేపర్ అన్నా ఈజీగా అనిపిస్తుంది. సో ఆ ప్రిపరేషన్ ఆ విధంగా మీరు చేసుకుంటారని ఒక హెచ్చరికలాగా ముందుగా మీకు ఒక ఇంటిమేషన్ నేను అందిస్తున్నాను స్టూడెంట్స్. సో ఐ హోప్ సో ఆ ప్రిపరేషన్కి మన సపోర్ట్ కూడా మన ఛానల్ నుంచి కూడా మీకు ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో అలా సపోర్ట్ చేసే వీడియోస్ చాలా ఉన్నాయి, చూడండి, మీకు చాలా హెల్ప్ అవుతాయి స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.